నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ మెజారిటీ తోటి గెలిచిన ప్రియతమ నాయకురాలు కైతక్క గారికి జగిత్యాల నియోజకవర్గ నాయకులందరి పక్షాన అదేవిధంగా ఇక్కడి ప్రజలందరి పక్షాన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా గొప్ప తీర్పు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇవ్వడం, ఈరోజు వచ్చిన ఫలితాలలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఒక చెంపపెట్టులాగా ఉన్నాయి. రెండు పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతని రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతని అంతటి ఘన విజయం వాళ్ళ కవితక్క గారికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కట్టబెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా కోరుతా ఉన్న ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి ఒక క్యాబినెట్ స్థాయిలో రాష్ట్రం అంతా కూడా అధికారికంగా పర్యటించే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఒక వారికి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాల్సిందిగా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారిని కూడా ఇదే విషయంలో కోరుతా ఉన్నా. ఎందుకంటే పూర్తి అర్హత కలిగిన పరిణితికి చెందిన నాయకురాలు కలకుంట్ల కైతక్క గారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా సభ్యురాలుగా ఉన్నప్పుడు అటు పార్లమెంట్లో కానీ పూర్తి పార్లమెంటు నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా వారి సేవలు ఎన్నో రకాలుగా చేసినారు. పార్లమెంట్ ఎలక్షన్లో జరిగిన కుట్రలు కుతంత్రాలు మనందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీతో గుమ్ముక్కై డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఆ సందర్భంలో ఆ భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన ఎంపీ గారు బాండ్ పేపర్ మీద కూడా పచ్చి అబద్ధాలు రాసివ్వడం, రైతన్నలను మభ్యపెట్టడంతో ఆ ఓటమి జరిగితే తప్ప కవిత గారు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా నైతికంగా ఓడిపోరు. వాస్తవానికి అదొక కుట్ర. ఇవాళ ఆ నాయకుడు ఏం జవాబు చెప్పాలో తెలియని పరిస్థితి ఉన్నది. పసుపు ధర 15,000 ఇస్తామనడం, పసుపు బోర్డు అనడం ఏది కూడా లేని పరిస్థితి. పసుపు కాదు కదా, మద్దతు ధర ఉన్న మక్కలు కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చారు. మద్దతు ధర ఉన్న మక్కలు కూడా ఇవాళ ప్రభుత్వాలు కొనలేని పరిస్థితి, రైతులు పండించుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. మక్కలకు మన ప్రాంతంలో మక్కలు పండేటి ఇక రైతులు ఏదో మక్కంకులం అన్నాం తప్ప మేము పండించలేమనే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి గొప్ప నాయకురాలు కైతక్క గారు మా జగిత్యాల ప్రాంతానికి కూడా ఎనలేని సేవ చేశారు. ముఖ్యంగా పోయిన టర్మ్లో అప్పుడు నేను ఓడిపోయిన సందర్భం జగిత్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ బలోపేతానికి కూడా కవితక్క గారు ఎంత కృషి చేసిందో మనందరికీ తెలుసు. వారి కృషి ఫలితమే ఆనాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాకు చాలా భారీ మెజారిటీ వచ్చింది. కవిత గారి కృషి ఫలితం మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉంటాం. షీఈ్ మై పొలిటికల్ గాడెస్. నాకు వారి రాజకీయంలో రావడానికి వారే ప్రోత్సహించారు రాజకీయాల్లో. కాబట్టి ఏదో నన్ను ప్రోత్సహించడం కాదు, వాస్తవానికి కూడా వారి సేవలు ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త,
వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా కూడా వారు మాట్లాడిన విషయాలే గాని ఇక్కడ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో వారు పాల్పంచుకోవడం ప్రజలతోటి కార్యకర్తలతోటి మమేకమవడం అది చాలా మందితోటి అయ్యే పని కాదు ఏనాడు కూడా ఒక ముఖ్యమంత్రి గారి కూతురులాగా కాకుండా ఒక సాధారణ ప్రజా ప్రతినిధిగా కవితక్క గారు ఒక మహిళ అయినా గాని తన భర్తను తన పిల్లల్ని కూడా కొంత సమయం తక్కువ ఇచ్చి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంతో సమయం ఇచ్చారు అదే విధంగా తెలంగాణ జాగృతి ద్వారా కూడా మన కవులను కళాకారులను మన పండగలను ప్రతి దానిలో కూడా వారు పాల్గొనడం పని కూడా చేశారు నాకు స్వయం ఒక అనుభవం అక్కడ కూర్చున్న మేడం పక్కన తెలుగు భాషకు అధికార హోదా కల్పించే విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్న సందర్భంలో మనాడు మామిడిపల్లి హరికృష్ణ గారు మిగతా తెలుగు భాష ప్రియులతోటి కొన్ని గంటలు చర్చించిన సందర్భం నేను చూసినా ఆ చర్చల తర్వాత కొన్ని రోజులకు కోర్టులో తీర్పు వచ్చింది తెలుగు భాష దాదాపు 900 ఏళ్ల పైన దానికి చరిత్ర ఉన్నది ఆ తెలుగు భాష యొక్క మూలాలు మన కురికేల గాని ఇంకా బోధనల గాని ఇవన్నీ కూడా దొరికినాయని చెప్పి వాటి ద్వారా తీర్పు అనుకూలంగా పొందగలిగారు అంటే తెలుగు భాష తెలుగు తల్లి అని చెప్పుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు కూడా ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు మన దానికి ప్రాచీన హోదా లేకుండా తెలంగాణ తెలుగు భాష అంటే ఈ రకంగా కవిత గారు ప్రతి విషయంలో కూడా తెలంగాణ కోసం తెలుగు వాటి కోసం తెలుగు భాష కోసం తెలుగు తెలంగాణ కళల కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మనకు రావాల్సిన ప్రతి హక్కుల విషయంలో మన వాటా విషయంలో ఎప్పటికప్పుడు కూడా వారు పోరాడిన వ్యక్తి కాబట్టి మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ప్రియతమ నాయకురాలు కవితక్క గారికి ఒక సముచితమైన స్థానం ఒక క్యాబినెట్ హోదాలో కానీ అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని జయతల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రజలందరి పక్షాన్ని కూడా కోరుతూ మరొకసారి కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యంత భారీ మెజారిటీ ఇచ్చిన నిజామాబాద్ పార్లమెంటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మెజారిటీ అంటే ఎంత అంటే జాతీయ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా కొట్టిన నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలోని ప్రజాప్రతినిధులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను।